అందరికీ నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బలం, వైఎస్ఆర్సీపీ బలం అటు కేంద్రంలో, రాజ్యసభలోను, రాష్ట్రంలో శాసన మండలిలోనూ ఉంది. శాసన మండలిలో మొత్తం సభ్యులు 58 మంది అయితే అందులో వైసీపీకి 38 మంది ఉన్నారు. అంటే మోర్ దాన్ హాఫ్, దాదాపుగా 60% అబోవ్ వాళ్ళకే ఉన్నారు. శాసనసభలో ఏదైనా బిల్లు ఆమోదించి దాన్ని శాసన మండలిలో ఆమోదిస్తేనే గవర్నర్ సంతకం చేయాలి. గవర్నర్ సంతకం చేస్తేనే అది చట్టం అవుద్ది. అంటే కూటమి ప్రభుత్వం ఏ చట్టం చేయాలన్నా, ఏ బిల్లు ఆమోదించాలన్నా శాసన మండలి గండం దాటాల్సిందే. ఆ గండం దాటడం అంత ఈజీ కాదు. సభ్యుల్లో మ్యాక్సిమం ఎక్కువ మంది ప్రతిపక్షం వాళ్ళు, వైసీపీ వాళ్ళే ఉన్నారు కదా. సో ఇప్పుడు మరి సొల్యూషన్ ఏంటి? ఏకైక సొల్యూషన్ వైసీపీలో ఉన్న ఎమ్మెల్సీలను టీడీపీలో చేర్చుకోవడమే, లేదా జనసేన పార్టీలో చేర్చుకోవడమే, కూటమికి అనుకూలంగా మార్చుకోవడమే. దానికి అవకాశం ఉన్న మేరకు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి శాసనమండలిలో 8 తెలుగుదేశం పార్టీ బలం, 8 మంది ఎమ్మెల్సీలు, వైసీపీ బలం 38 మంది ఎమ్మెల్సీలు, 6 ఖాళీలు ఉన్నాయి. పీడిఎఫ్ ఇండిపెండెంట్లో కలిపి ఒక 10 మంది ఉన్నారు. పీడిఎఫ్ ఇండిపెండెంట్లు కలిపి 10 మంది కదా, ఒక 8 ఉన్నారు. సో ఆ ఖాళీలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమికే వస్తే వాళ్ళ బలం 14 చేరుతుంది. కానీ బిల్లు ఆమోదించాలంటే కనీసం 30 మద్దతు ఉంటే బెటర్, 30 ఉంటే సేఫ్గా ఉన్నట్టు. సో వీళ్ళ బలం 14 చేరిన పోనీ పీడిఎఫ్ అండ్ ఇండిపెండెంట్లు మద్దతు ఇస్తే 20 చేరిన ఇంకో 10 ఎమ్మెల్సీలు కావాలి. ఆ 10 ఎమ్మెల్సీల కోసమే వేట మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్సీలను టీడీపీలో లేదా కూటమిలో చేర్చుకోవడానికి చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు గారికి తెలుసు, ఇదే ప్లాన్ గతంలో కూడా 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ శాసనమండలిలో తెలుగుదేశం పార్టీదే బలం ఎక్కువ. అందుకే అత్యంత కీలకమైన రాజధాని వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోగలిగారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లు అప్పుడు శాసనమండలిలో అడ్డుకున్నారు కాబట్టే, గవర్నర్ గారు నిబంధనలకు విరుద్ధంగా ఆమోదించారు కాబట్టే హైకోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అంటే అప్పుడు శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి ఆ బలం ఉండడం రాజధాని అమరావతికి ఒక రకంగా ఊపిరిపోసిందనే చెప్పాలి. ఆ చట్టం ఆమోదించకుండా చేయగలిగిందనే చెప్పాలి. సో ఇప్పుడు అదే బలం వైసీపీకి ఉంది. మరి ఏం చేయాలి? ఓన్లీ ఒకే ఒక్క సొల్యూషన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలను ఆ పార్టీ నుంచి బయటపెట్టి ఇటు లాగేయాలి, లేదా ఇంటర్నల్గా బిల్లులకు వీళ్ళు పెట్టే బిల్లులకు సహకరించాలా చేయాలి. వీళ్ళు పెట్టే బిల్లులకు సహకరించినా వీళ్ళ ఈ పార్టీలో జాయిన్ అయినట్టేగా, అదేదో పూర్తి జాయిన్ అయిపోతే సరిపోద్ది కదా అనుకుంటారు. సో అందుకే ఒక 12 ఎమ్మెల్సీలతో చర్చలు జరుగుతున్నాయి. జిల్లాల వారీగా ఆ ఎమ్మెల్సీలతో కాస్త కలివిడిగా, కాస్త పరిచయం ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా, సీనియర్ కీలక నాయకుల ద్వారా ప్రస్తుతానికి ఇంటర్నల్గా డిస్కషన్స్ జరుగుతున్నట్టుగా మన దగ్గర ఉన్న సమాచారం. అయితే వాళ్ళు అంత ఈజీగా పార్టీలు మారతారు లేదా మారరు అనైతే మనం చెప్పలేము. ఎమ్మెల్సీలు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆచితూచి చాలా సాదాసీదా వ్యక్తులకే ఇచ్చారు. కాకపోతే కొంతమంది పార్టీలు మారిన వాళ్ళకి కూడా ఇచ్చారు. టీడీపీలో అప్పటి వరకు ఉండి వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చారు. సో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వైసీపీ కేవలం 11 ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి మళ్ళీ వైసీపీలో ఉన్న ఎమ్మెల్సీలు టీడీపీలోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అధికారంలో లేదు, ప్రతిపక్షంలో ఉండాలి. ప్రతిపక్షంలో మళ్ళీ రేపు పొద్దున్న ఎమ్మెల్సీ పదవి పోయాక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదవి ఇస్తారో లేదో కూడా తెలియదు. ఎమ్మెల్యే సీటు ఇస్తారో లేదో కూడా తెలియదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలనే దాదాపుగా 40 పైగా మార్చిన ఘనత. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని పార్టీలో ఉండడం కంటే ఆ పార్టీలోకి, అధికార పార్టీలోకి వెళ్ళిపోయి అధికారాన్ని అనుభవించడం బెటర్ అని కొంతమంది ఎమ్మెల్సీలు భావించవచ్చు కాక. సో అందుకే ఆ ఆలోచన ఉన్నవారనే గుర్తించి ఒక కనీసం 12 చేర్చుకుంటేనే ఆ గండం నుంచి టీడీపీ గొట్టెక్కగలదు, టీడీపీ కూటమి ప్రభుత్వం గొట్టెక్కగలదు. లేకపోతే మాత్రం ఆ గండంలో 5 కూడా వేధిస్తుంది. అసలు వాళ్ళు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లులు ఆమోదించలేరు, చట్టాలు చేయలేరు. సో అందుకే చంద్రబాబు గారు ఆలోచించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద బలం మీద, జగన్మోహన్ రెడ్డి గారి అతిపెద్ద బలం మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. అది దాదాపుగా సక్సెస్ అవుతుంది కానీ టైం పడుతుంది, ఒక 4-5 టైం పట్టవచ్చు. ఇమీడియట్గా పార్టీలు మారిపోరుగా కొంచెం టైం పడుతుంది కదా. అలాగే రాజ్యసభలో కూడా వైసీపీకి బలం ఎక్కువ. సో కేంద్రంలో కూడా ఏదైనా బిల్లులు ఆమోదించినా
రాజ్యసభకి పార్లమెంట్లో లోక్సభలో ఆమోదించాక రాజ్యసభకి వెళ్ళాలి, రాజ్యసభ ఆమోదించాక రాష్ట్రపతి గారు సంతకం పెట్టాలి. అక్కడ కూడా రాజ్యసభలో కూడా వైసీపీకి బలం ఉంది కాబట్టి అక్కడ కూడా బీజేపీ వైసీపీకి వాల్యూ ఇవ్వాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారికి విలువ ఇవ్వాల్సిందే. వాళ్ళతో ఇంకా మనకు పని లేదు, వాళ్ళ మీద కేసులు పెట్టేద్దాం అరెస్ట్ చేసేద్దాం అంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారికి బలం ఉంది, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఆ అవసరం ఎప్పుడూ బీజేపీకి ఉంటుంది. సో అందుకే దానికి సొల్యూషన్ ఏంటంటే టీడీపీ వాళ్ళు ఆలోచిస్తున్నది ఎమ్మెల్సీలను, కొంతమంది ఎమ్మెల్సీలను అనుకూలంగా ఉన్నవారిని పార్టీ మార్చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నారు అన్నమాట. థ్యాంక్ యూ.